వీళ్ళు రైతు సమితి దీనిలో మొత్తం అసలు కంప్లీట్ యాభై వేల కోట్లలో మనం ఒక స్టోరీ కాలేజ్ టీలో పోలీసు ఇంట్రాక్షన్ నీకెందుకు కేసర్ ఏం చేస్తా నీకు ఎందుకు రాని వాళ్ళు అంటారు మనం దీని మీద ఒక స్టోరీ చేసినాం ఏం చేసినాం అంటే యాభై వేల కోట్లు ఈ రైతులకు యూజ్ కాలేదు ఇందులో ముప్పై ఎనిమిది వేల కోట్లు నిర్వీర్యమైన ఎందుకు నిర్వీర్యమైన అంటే ముప్పై ఎనిమిది వేల కోట్లు మొత్తం కూడా ఇటు సంపన్న వర్గాలకు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్ళకి లేదా పడవ భూములకి లేదంటే రియల్ ఎస్టేట్ భూములకి లేదంటే వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి మొత్తం కూడా ముప్పై కోట్లు పోయినాయని చెప్పి మనం లెక్కలతో సహా చెప్పిన మల్లారెడ్డికి రెండు కోట్లు వస్తాయి ఆ రై దళిత రైతు బంధు మల్లారెడ్డికి మల్లారెడ్డికి నిరంజన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీలు నాయకులకి అందరికి వచ్చినాయి పెట్రోల్ బంకులు పెట్రోల్ బంకులు కూడా వచ్చినాయి లేఅవుట్లకు పర్మిషన్ వచ్చి లేఅవుట్లు కూడా వచ్చినాయి ఫ్లాట్లు కొట్టి అన్యాయం దానికి ఇది అన్యాయము ఇట్లా ముప్పై ఎనిమిది వేల కోట్లు వృధా అయినాయి ఈ ముప్పై ఎనిమిదిలో కోట్లు వరకు యూజ్ చేస్తే ఉచిత విద్యా వైద్యం మన స్టేట్లో ఇంప్లిమెంట్ అయ్యేది అని చెప్పి మనకు స్టోరీ ఇష్టం బాలేమంటారు పోలీస్ లో మనల్ని మీకు ఎందుకురా కేసు రేంజ్ చేసి మీకు ఎందుకు ఇవన్నీ అడిగిరా అడిగిర్రు ఇంకా ఇంకా ఏమన్నారన్న లో మొన్న సీనన్నని టాస్క్ ఫోర్స్ వాళ్ళు మొన్న కాలోజీ టీవీకి సంబంధించినటువంటి ఫౌండర్ సీనన్న సీనన్నతో పాటు మిగతా మిత్రుడు రా రత్ షరత్తును కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోయినారు అరెస్ట్ చేసి తీసుకుపోయి పైశాచిక ఆనందం ఎందుకంటే ఇగో వీళ్ళని తీసుకొచ్చినాం మేడం వీళ్ళని తీసుకొచ్చిన మేడం ఎట్లా కొట్టమంటారు మేడం ఇట్లా మీదికెళ్ళి కొట్టాలా కిందికి వెళ్ళి కొట్టాలా ఎట్లా కొట్టాలనేది అక్కడ వీడియో కాల్లో వీడియో కాల్లో మాట్లాడుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ బట్టలు ఇప్పించి ఇక చూసే భాగ్యం మీకే దక్కింది మీకు దక్కినందుకు మీరే ధన్యులు కాకపోతే ఒక మాట ఇంత టార్చరు ఇంత కథ ఎందుకు నువ్వు నిజంగా సరిగ్గా పరిపాలన చేసిన ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు సరైన ప్రతిపక్షాలకు సరైన గౌరవం ఇచ్చినంటే నీ మీడియాలో వాస్తవాలు వచ్చినంటే ఇక్కడ ప్రతిపక్షాలు కాదు ఈ ఇప్పుడు శరత్ గౌడ్ నాడు ఆయనే ఆల్మోస్ట్ ప పది పన్నెండు సంవత్సరాల నుంచి ఆమెతో పనిచేస్తున్నాడు కవితతోటి పర్సనల్ అసిడెంట్గా పనిచేసిండు ఓకే ఏంది ఎందుకు కవిత నీ మీద కోపం ఎందుకు పెంచుకుని చెప్పు అయితే మనము ఎప్పుడైనా ఇప్పుడు అందరికి వాళ్ళు మాయమాటలు ముచ్చట్లు చెప్తారు కదా అది గా జరిగేది ఆడ సో మనం ఏమంటామంటే మనకు కాల్ చేస్తారు ఈవెన్ కవిత గారు మును వరకు వాడుతున్న నంబర్ కూడా నా పేరు మీద ఉండి అయితే వాళ్ళకి కోపం ఏందని అంటే మనం అడుగుతాం కదా అక్క వీళ్ళకి పని అడిగారు వాళ్ళు మనం చేస్తా అని చెప్పినాము మనం మాట తప్పినట్టు ఉంటుంది ఏదైనా అంటే వీడు మమ్మల్ని మాకు ఎప్పుడేంది అలాగే మై మాటలు ఎప్పుడు అలవాటు అని మనకు తెలియదు వీళ్ళు మా వీడు మాకు ఎప్పుడేంది బీసీ ఈడు బహుజనుడు ఈ చిన్న చూపు ఉంటది అలాగే ఎప్పుడైనా పక్కకు వెలుమోడే ఉండాలి చెప్తాను చెప్తాయి ప్రణీత్ రావు శరత్ రావు సంతోష్ రావు మొత్తం రావులే ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న పి పూర్ణరావు ఇట్లా ఇలాంతా ఒక ఆమె సిస్టమ్ అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు ఇటు జైతాలకు ఒక పియే నిజామాబాద్కి ఒక పిఏ ఇక్కడ ఒక ఇద్దరు పిఏలు వాళ్ళు పిఆర్ఓలు మొత్తం మొత్తం అంతా ఆ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే ఉంటారు వేరే వాళ్ళు ఉంటారు ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ నుంచి ఆమెతో అటాచ్ ఉన్నాడు నమ్మకంగా పనిచేసిండు పని చేసినప్పుడు ఈయనను ఎంత హ్యూమిలేట్ చేయడం అంటే వాళ్ళు అంత ఘోరాది ఘోరంగా హ్యూమిలేట్ చేయడం నీ నీ పర్సనల్ అసిస్టెంట్గా నేను ఆమె వాడేటువంటి పర్సనల్ వ్యక్తిగత నెంబర్ కూడా ఆమె దగ్గర ఉంటుంది అంటే ఆమె నెంబర్ ఏదైతుందో ఆ అడ్రస్ ప్రూఫ్ ఏదో ఉంటుంది ఈయన పేరు ఉంటుంది అంటే అట్లాంటి నమ్మకంగా ఉన్నప్పుడు మా ఆమె కూడా చెప్పాలి కదా మంచి ఒక గౌరవం ఇవ్వాలి కదా ఇవ్వదు ఎందుకంటే మనోడు బీసీ గౌడ్ సాబు ఇట్లా ఇట్లా ఉంటాను హ్యూమిలేషన్ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది ఆమె చెప్పిన ఒక చిన్న మాట వెలుమ ఒక వాళ్ళకి సంబంధించిన ఒక వెలుమ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తతోని ఒక కార్యకర్తతోనే ఆమె డైరెక్ట్గా అన్న మాట ఏంటంటే నేను చుట్టుపక్కల వెలుమూలని ఎంకరేజ్ చేస్తా వెలుమూలనే పెట్టుకుంటా వేరే వాళ్ళని దగ్గర రానియా ఎందుకంటే వాళ్ళు తిడితే పడతారు ఏమన్నా నడుస్తుంది వేరేటోని నేను నమ్మా అని చెప్పాను అట్లా ఇమిలియేట్ చేసి అక్కడ నుంచి బయటకు వచ్చేలా చేసిన తర్వాత రేపు వాళ్ళ ఓట్లు వేస్తే సరిపోతుందా మరి మిగతా వాళ్ళు వాళ్ళే వేసుకుంటే రాజ్యం వాళ్ళే వెళ్ళుకుంటారు ఇక ఏ అన్యాయం ఇక మొన్న ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితిలో అంటే ఆ రోజు నైట్లు నేను కూడా ట్వీట్లు చేసి హెబియస్ కార్పస్ మూవ్ చేయడానికి మేము రకరకాల ప్రయత్నాలు చేసినాం లైవ్లు పెట్టి వీళ్ళని అసలు తీసుకపోతే కనీసం ఇంటోళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి ఓ నోటీస్ సర్వ్ చేయాలి అది ఏం లేదు వచ్చింది పోలీసులా దొంగలా అర్థం కానటువంటి పరిస్థితి వచ్చి ఎత్తుకొని పోవడం నా దగ్గరికి ఇన్నిసార్లు వచ్చారు ఇన్నిసార్లు వచ్చిన ప్రతిసారి నాకు నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చిర్రు మంచిగా బిహేవ్ చేసిర్రు ఏ ఎక్కడ చిల్లర చేయలే కాకపోతే అక్కడి నుంచి ఒత్తిడి ఉంది సార్ మేము ఏం చేయలేము మాకే కన్నలకి రక్తం వస్తుంది సార్ ఈ పని చేయాలంటే అని మాట చెప్పారు పోలీసులు కానీ కొంతమందిని కొంతమందిని స్పెషల్గా రిక్రూట్ చేసి వీళ్ళ కోసమే పనిచేసి వీళ్ళని ఏది ఛానల్స్ నడవకుండా చేయాలి వీళ్ళ గొంతులు నొక్కేయాలనేటువంటి కార్యక్రమం ఏమైతుంది ఇంతకంటే పెద్ద నియంత్రణను ఈ గడ్డ చూసింది ఈ గడ్డ తన కాలగర్భంలో ఇంతకంటే కాసిం రజ్వీలను కలుపుకున్నది ఈ గడ్డ కలవకుంట్ల చంద్రశేఖరరావు ఫ్యామిలీ లెక్కన వాళ్ళు ఇంకో మాట అంటారు అన్న అధికార పార్టీ ఉన్నది ఏమనే చేస్తారు వాళ్ళని మీరు ప్రశ్నిస్తారా ప్రశ్నించి ధైర్యం దమ్ మీకు ఎక్కడిది ఎవరంటారు పోలీసులు ఆయనకు నిన్ను ప్రశ్నించే ఎక్కడిది లేదు వాళ్ళు ఇల్లీగల్ 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 గా అరెస్ట్ చేసి భయపెట్టించు భయపెట్టించుకుంటూ కొట్టుకుంటూ కొట్టుకుంటూ భయపెట్టించుకుంటూ సో జేమ్స్ బాబు ఏంది జేమ్స్ బాబు అక్కడ ఎస్ఓటి సిద్ధలో జరిగిన ఆపరేషన్ కానీ ఆయనకు ఆయన కూలు ఉన్నాడు మనం చెప్పాల్సి వచ్చింది ఆయన పేరు తెలుసు కాబట్టి మనం చెప్తున్నాం కానీ ఆయనతో పాటు ఇంకొక సివిల్ డ్రెస్ లో వచ్చిండు కలిసి ఆ ఇద్దరు కలిసి చేసిన ఆపరేషన్ ఆ సిఐ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ మమ్మల్ని కంప్లీట్ ఇంటరాగేట్ చేసిండు ఆయన ఏంటంటే ప్రతి ఐదు నిమిషాలు పది నిమిషాలకు మమ్మల్ని పిలుసుడు అరే మీకు ఆ జేజే గార్డెన్స్ భూములు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందా మీకు వచ్చింది రా మీకు మీరేచ్చిరా మళ్ళా ఎట్లా మల్లన్న మళ్ళా ఎట్లా చేసి జేజా గార్డెన్స్ కేసీఆర్ ఫ్యామిలీ తెలుసు వాళ్ళ మీరు అన్ని ఇవన్నీ ఎట్లా చేస్తు ఎట్లా పోతుందిరా ఇన్ఫర్మేషన్ కొట్టుకుంటే అయిన తర్వాత కిడ్స్ ప్రీ స్కూల్స్ ఉన్నాయి అవి కవిత మీకు ఎట్లా తెలుసురా జే జే గార్డెన్స్ కవిత కుటుంబం ఉన్నదని మీకెట్లా తెలుసురా అని కొట్టుకుంటూ అది తీసుకుంటూ బట్టలు ఇప్పురా కాళ్ళ మీద కూర్చోరా సినిమా చూడరా ఆ విధంగా మమ్మల్ని చిత్రహింసలు పెడుతూ మొత్తం మొక్కాల మీద కూర్చొని క్షమాపణ అడుగురా చేతులు పెట్టరు కొడతాం రా కింద కొడతాం వెనుక కొడతాం అనుకుంటూ అంత చిత్రహింసలు పెట్టుకుంటూ వీడియో రికార్డ్ చేసినాను అసలు ప్రజాస్వామ్యం తెలంగాణలో చేయడం ఏంది అంటే ఎవరిని మెప్పించడం కోసం వీడియోలు రికార్డ్ చేయడం షనార్థి తెలంగాణకు జే జే గార్డన్ ఎవరు శరత్ వచ్చి చెప్పాలి నాకు లేకపోతే కాలో సీన్ వచ్చి చెప్పాలి నేను చెప్తున్నాగా మీ మంత్రులే పంపుతారు నాకు మీ మంత్రులే ప్రగతి భవన్ ఇచ్చే వస్తుంది కవిత దగ్గర నుంచి మీకు ఎవరు చెప్తున్నారు అయితే మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేసి అది క్లియర్గా అది ఎవరి పేరు మీద కూడా తీయాలన్న నాకున్న సమాచారం ప్రకారం అది కవిత గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ పేర్ల మీద ఉన్నది దాని లెక్క ఉంది మన తాన దాని లెక్క అంత ఉంది ఉత్తగానే వేలే వార్త కానీ వీళ్ళు వీళ్ళు తమిళనాడు పోయినప్పుడే నాకు డౌట్ తమిళనాడుకి ఎందుకు పోయారు వీళ్ళు ఎన్న స్టాలిన్ ఎందుకు అనేది మెల్లగా కొద్దిగా ఎంక్వైరీ చేస్తే మెజారిటీ మంత్రులు నిజమే చెప్పారు అయితే అసలు విషయం ఇక్కడ మనము ఆ రోజు నలభై మూడు మందో యాభై మంది అరెస్ట్ అయింది కదా అరెస్ట్ అవ విషయం వెనకాల మా ఇద్దరిని సపరేట్ పెట్టేసి ఇది బయటికి ఫోకస్ చేయకుండా మా ఇద్దరు విషయాలు మా ఇద్దరు అరెస్ట్ అయితే బయటకు ఫోకస్ ఎక్కువైతే కదా సో అందుకే కంబైన్ ఆపరేషన్ లాగా ఒకటేసారి చేసి మా ఇద్దరి మా ఇద్దరితో పాటు అందరిని అరెస్ట్ చేస్తామని చెప్పడానికి ఒక పెద్ద స్కెచ్ జరిగింది అంటే నాకు తెలిసి దీని వెనకాల ఇంకేదో ఉందని మాకు అనిపిస్తుంది అసలు ఇంత లేనిది జరగదు వాస్తవం ఒకటి ఏంటంటే వాళ్ళకు ఇక ఎట్లా అంటే వినాశకాల విపరీత బుద్ధి అంటారు కదా అధికారం కోల్పోతున్నటువంటి క్రమంలో ప్రతినియంత చేసేటువంటి కార్యక్రమాలు ఇవి సహజంగా చేస్తారు ఇంకా నువ్వు అనుకుంటున్నావు సీనన్నా శరత్ మీకుడు చెప్తా ఉన్నా ఇక్కడితో అయిపోయింది అనుకుంటారా ఓ మనని రోడ్డు మీద బట్టలు ఇప్పించి ఉరకబెడతారు నువ్వు జోడీలు ఆ రోజు వస్తుంది నేను రెండు వేల పదిహేడులో చెప్పిన ఆ రోజే వస్తుంది ఆ రోజు వస్తుంది ఏదో ఒక రోజు అని చెప్పి రెండు వేల పదిహేడులో చెప్పిన నేను ఈ రోజు ఈ రోజు కోసం కూడా మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి వచ్చిన కానీ ఇవాళ ఒకటి మరి ఇదే కలవకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి నువ్వు జీవితాన్ని అర్పించినవు నువ్వు జీవితాన్ని అర్పించినావు ఇవాళ ఏ ప్రజలనైతే మనం వాళ్ళకు చెప్పినమో హామీలు ఇచ్చినమో అవి నెరవేర్తలేవని అడిగినందుకు దాడులు చేయడము పోలీసు వాళ్ళ విషయం అన్న రెండు వేల పదిహేనులో ఈమె అప్పుడు చనిపోయినట్టు రైతులు రెండు వేల ఎనభై మంది రైతులకు నాలుగు సంవత్సరాల పాటు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తాయని ఒప్పుకున్నది దానికి సానియా మీర్జా ఫండ్ ఇచ్చింది ప్రజ్ఞా ఓజా ఫండ్ ఇచ్చింది సైనా నెహ్వాల్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆ రోజు అప్పుడు ఒక పది పదిహేను రోజులు దీని మొత్తం హైప్ చేసినట్టు మాకు కొంతమంది ఆ డేటా మా దగ్గర ఉంది అసలు విషయం ఏంటంటే ఆ డేటా ప్రిపరేషన్ నేను జాగృతులు ఉన్నప్పుడు ఆ డేటా మొత్తం అన్ని జిల్లా సంబంధించి డేటా ప్రిపరేషన్ నేను ఎందుకో మీలో బయట ఒకరు ఫోన్ చేస్తే ఇంకా రాలేనా మాకు రాలేదు ఉత్త మీరు అంత మూడు నాలుగు చెప్పేసి చెప్పి తిట్టు అరే ఇదేంది మనం ఇంత పెద్ద హామీలు ఇచ్చినాం కదా అని చెప్పేసి మనం దాన్ని క్వశ్చన్ చేసినాం మరి ఫండ్ అంత ఎటుపోయింది ఫండ్ అంత ఎటుపోయింది అదే మేము సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు వాళ్ళ సంస్థ నుంచి నవీనాచారి గారు రాజీవ్ సాగర్ గారు నా మీద అంటే ఫేస్బుక్ లో కమెంట్లు చేస్తుంటే నేను మంచిగా కౌంటర్లు ఇచ్చిన గట్టిగా మరి ఆ చెక్కులు చెల్లలేదా ప్రజ్ఞాన్ రోజా సానియా మిర్జా ఇచ్చిన ఏమన్నా అవి ఏమన్నా కరబైనా క్లియర్ గా మా తిన్మార్ మల్ల టీమ్ సొసైటీ ఉంది మేము మాకు ప్రజలు డొనేట్ చేస్తూ ఉంటారు చిన్న పిల్లలకు ఆపరేషన్లు అవి చేస్తాం ఇంకా మేము క్లియర్గా మా బ్యాంక్ బ్యాలెన్స్ ఇగో ఇటు చూపిస్తాం రెండు లక్షల తొంభై ఆరు వేల అరవై ఆరు వందల అరవై రెండు రూపాయల తొంభై రెండు పైసలు ఉన్నాయి ఈ ఈ డబ్బులు ఉన్నాయి ధైర్యంగా ఉండండి ఎక్కడన్నా పేద బిడ్డనో ఎవడో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఆపరేషన్లో అవి చేయించుకోకపోతే రమ్మని మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం ఇవాళ వచ్చినటువంటి బిడ్డలకు కూడా మేము సహాయం చేసినాము సో అట్లా వీళ్ళు చేసేటువంటి దమ్ము లేదు జాగృతి పేరు మీద జరిగింది దోపిడేనా హండ్రెడ్ పర్సెంట్ అది మోసము దోపిడీ എന്ത് hmm. ఎవిడెన్సెస్ ఉన్నాయి ఒక్కొక్క జాగృతి నాయకుడు అంటే ఎవరైతే జాగృతిలో వెల్ సెటిల్ అయినటువంటి నాయకులు పది కుటుంబాల రైతు కుటుంబాల్లో ఒక్కొక్కరు ఐదు కుటుంబాలు రైతు కుటుంబాలు ఇస్తా అని చెప్పి ఒక పత్రిక ముఖంగా రిలీజ్ చేశారు దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ మన దగ్గర ఉన్నాయి రైతులకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఎవరికి ఇద్దాం అనుకున్నావు డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి చలో మనం ఒకసారి పోదాం మనమే పోదాం క్యూనియోస్ కాలజీ కలిపి మనం రైతుల దగ్గర పోయి అడుగుదాం వాళ్ళని అడిగి మీకు వచ్చిందా నాలుగు సంవత్సరాలు ఇస్తాను ఇచ్చిందా లేదా అడుగుదాం అడిగితే చెప్తే వాళ్ళే చెప్తారు కదా మనం ఇదే అడిగినాం రైతుల మోసం చేయడం ఏంటి మీరు రైతు బంధు ఇట్లా రైతులు మోసం చేయడం మీరు జాగృతి రైతుకు దోకా చేసింది అని చెప్పేసి మనకు స్టోరీ చేసిన ఇట్లాంటి వాటి కథనాలు ఇట్లాంటి అనేక కథనాలు మనం చేసినాం కవిత ఎమ్మెల్సీ కోసం అలిగిందని పెట్టినాం ఎందుకు ప్రజాస్వామ్య బద్దంగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం మనం ఎక్కడ కూడా వాళ్ళని వాడు వీడు కానీ ఇంకా గలీజ్ వాళ్ళ వ్యక్తిగత విషయాలకైతే మనం పోను కూడా పోలేదు వ్యక్తిగత పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళ విషయాలు ఎప్పుడు మనం పోము కూడా అది మనం కరెక్ట్ కాదు అని పోలేము కూడా మనం సో మనము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ప్రకటించిన హక్కులతో మన స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని మనం చెప్తా ఉంటే వీళ్ళు రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించి మనల్ని మఫ్టీలో తీసుకుపోయి ఎంత హరాస్మెంట్ అంటే చాలా ఘోరాది ఘోరమైన హరెస్ క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి అధికారి నోటీస్ జారీ చేసి యూనిఫామ్లో ఉండి తన నేమ్ ప్లేట్ క్లియర్గా కనపడేటట్టు వ్యవహరించాలని సుప్రీంకోర్టు చెప్పింది ఇవి ఏం లేవు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది పోలీసు వాళ్ళ చేత ఈ తప్పుడు కార్యక్రమాలు ఈ కల్వకుంట్ల రావు అందులో మనకు తెలిసిన సమాచారం వీళ్ళ బంధువులే అక్కడ ఒక కన్సర్న్ హయ్యర్ ఆఫీసర్ వీళ్ళ బంధువు అని చెప్పేసి మనకు తెలుస్తుంది రైట్ అంత మొత్తం ఇంతే ఇటువంటి కార్యక్రమాల ద్వారా దగ్గర వీడియో కూడా ఉండన వాళ్ళు మనని నాయగాతకపోయి అరెస్ట్ చేసి శరత్ నరజ్ చేసిటువంటి వీడియో ఇగా ఇగో విల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అది రికార్డ్ చేసిన ఆయనను కూడా అరెస్ట్ చేసి రికార్డ్ చేసిన మన మూషన్ మూషం శ్రీనాథ్ ను కూడా అరెస్ట్ చేశారు ముషం శ్రీనివాస్ గారిని తీసుకెళ్లి తన ఫోన్ మొత్తం ఫార్మాట్ ఫార్మేట్ చేసింది తన ఫోన్ లో వీడియో ఉందని ఫోన్ ఫార్మేట్ చేసి ఈ యొక్క వీడియో కోసం మొత్తం ఆయనకున్న వన్ ట్వంటీ జీబీ ఫార్మేట్ చేసి గ్రేట్ కవిత థ్యాంక్ యూ సో మచ్ మీ కుటుంబం లలిత క్యూనిస్ తరపున క్యూనిస్ ఆధ్వర్యంలో మేము కూడా థ్యాంక్స్ చెప్పాలను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మేము ఆమెకు చాలా రుణపడింది వాస్తవంగా కూడా మేము మీకు కవిత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మీ మీ కుటుంబం కూడా ఇంతే గొప్పగా ఉండాలని ఇవన్నీ సేవలు మీకు అందాలని కోరుకుంటా ఉన్నాం తప్పకుండా అందేంటే మనం కొంచెం బద్దంగా ఉంటాం ఏదైనా ప్రజాస్వామ్య బద్దంగా ఉంటాం ఇప్పటిదాకా పనిచేసారు కదా కలిసిమెలిసి ఉండాలంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి కలిసిమెలిసిగానే ఉండాలని చెప్పి చెప్తా ఉన్నా సో తప్పకుండా ఆ రోజు రావాలని కోరుకుంటున్నాం అన్యాయంగా దుర్మార్గంగా ప్రశ్నించేటోళ్లను నీకు నిజంగా దమ్ము లేక పరిపాలన చేతగాక ప్రజలకు సమాధానం చెప్పలేక జీతాలు ఇయ్యలేక స్కీములు నడిపించలేక గొర్రలను బర్లు అని చెప్పి మాయమాటలు చెప్పి ఫామ్ హౌస్లో పడిపోయిన చనిపోయినటువంటి బిడ్డ ఎట్లు చనిపోయిండో సమాధానం చెప్పలేక దుబాయ్కి ఎందుకు పోయిండో నీ కొడుకు సమాధానం చెప్పలేక నీ జేజే గార్డెన్ భూములు ఎట్లా కొన్నవో చెప్పలేక వేల కోట్ల రూపాయల డబ్బులు నీ కుటుంబానికి ఎట్లా పోగైతున్నాయో చెప్పే సమాధానం చెప్పడం చేతగాక కంగార్ కిడ్స్ కోలు ఆఖరికి బ్యూటీ పార్లర్ గోర్లు తీసేటువంటి బ్యూటీ పార్లర్ కూడా ఇచ్చిపెట్టకపోతే నువ్వు అయితే అన్న వాళ్ళ ఆస్తుల మీద కూడా ఒక కథనం చేసి రెండు వేల పద్నాలుగు కథనాలు ఎట్లా చేసినామంటే రెండు వేల పద్నాలుగు ఆమె ఏం పెట్టింది రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎలక్షన్స్ అఫిడవిట్ ఏం పెట్టింది రెండు వేల ఇరవై ఎలక్షన్స్ లో ఎమ్మెల్సీ అఫిడవిట్ ఏం పెట్టింది మొన్న జరిగినప్పుడు అఫిడవిట్ ఏం పెట్టింది అని చెప్పేసి ఆస్తులు ఎట్లా పెరుగుతాయి మీకు నువ్వు రెండు వేల పన్నెండులో బంగారం అమ్ముకొని బతుకమ్మ ప్రోగ్రాం చేసినాం ఎస్ ఎస్ కరెక్ట్ బంగారం అమ్ముకుందా బంగారం అమ్ముకొని అది మన నువ్వు కూడా బంగారం అమ్ముతాడు బతుకమ్మ ప్రోగ్రామ్ చేసి బ్యాచ్ చేసి ఆమెనే చెప్పింది నేను నేనైతే రమ్మ నా ఇది ఎందుకంటే అలా ఫ్యామిలీ అసెట్స్ కి సంబంధించి అలా కవితమ్మ ఇల్లు ఎట్ట సంపాదించి ఏం కథ అనేది మాది త్యాగాల కుటుంబం అని చెప్క తిరుగుతారు కలవకుంట్ల చంద్రశేఖర్ రావు కాందా అంతా నిజానికి వీళ్ళు త్యాగమే చేసిర్రా లేకపోతే భోగాలు అనుభవించిండ్రా అనేది ఒక పది లెక్కలతో సహా చూసుకుందాం రెండు వేల నాలుగులో కేసీఆర్ ఆస్తులు ఎన్నో తెలుసా ఎనభై ఐదు వందల తొంభై వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు ఆయన ఆస్తి

నందిరావులు ఇప్పుడు రాజభవనం యాభై అరవై కోట్లు రాజభవనం ఎట్లా వచ్చింది నీకు దానికి రెండు సంవత్సరాలు ముందే కదా నాకు సొంత ఇల్లు లేదని చెప్పినావు మరి అప్పుడు రాజభవనం రెండు రాజభవనం ఎట్లా కట్టినా పక్క పక్కనే ఫామ్ హౌస్ ఎక్కడ శంకర్పల్లి నువ్వు నువ్వు ఎంపీ ఓడిపోతే పోయి ఫామ్ హౌస్ లో ఉన్నది నీకు ఎక్కడ ఫామ్ హౌస్ ఎక్కడ అని ప్రశ్న ఇచ్చాడు కోట్ల ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి కవిత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని ప్రశ్నించాడు బంగారం అమ్ముకొని బతుకమ్మ మాటినాటివి ఇల్లే లేదని ఎన్టీవీలో కూర్చొని చెప్తే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని కథం రాసినందుకు కేసీఆర్ కవిత వీళ్ళందరూ కలిసి వీళ్ళని టాస్క్ ఫోర్స్ వాళ్ళని పెట్టి ఎత్తుకపోయి అరెస్టులు చేయించేటువంటి కార్యక్రమం చేశారు అన్ని రోజులు ఆదివారం ఉండదు సోమవారం కూడా వస్తుంది ఆ సోమవారం అవుతుంది అప్పుడు మీ పరిస్థితి మీ బ్రతుకు మీరు చేస్తున్నటువంటి అరాచకానికి ప్రాయచిత పడేటువంటి రోజైతే తప్పకుండా వస్తుంది మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని ఏం చేసినా కాలోచిస్తా ఏదన్నా మాట్లాడు బంద్ చేస్తాడేమో మాట్లాడు బంద్ చేస్తాడేమో శరత్ మాట్లాడు బంద్ చేస్తాడేమో రామ్ మాట్లాడు ఎవడు రా రాయన మీ పిచ్చి అంతా అదంతా ఎవడు చేయడు ఎందుకంటే ఇవన్నీ మేము ముందే తెలుసుకొని వచ్చినాం ఇటువంటి రోజు వస్తుందని అయితే వాళ్ళు అరెస్ట్ చేయ వరకు మనం లిమిటెడ్ ఉండే ఇప్పుడు ఇప్పుడు ఇంకెక్కువ మందికి తెలిసిపోయినా కానీ మందికి మనం రీచ్ ఇంకా ఇంకెక్కువ నా మీద నాలుగు రైడ్లు అటాకులు అన్ని చేయించిన తర్వాత మళ్ళీ ఎవడో ప్రతి ఊరికి తెలిసింది ఇప్పుడు సీనన్న ఎవరో కూడా ప్రతి ఊరికి తెలిసే కార్యక్రమం శరత్ ఎవరో ప్రతి ఊరికి తెలిసే కార్యక్రమం ఈ రకంగా మీరు రకంగా మా పని మేము చేసుకుంటే మమ్మల్ని జాకీలు పెట్టి లేబట్టి పెద్దోళ్ళని చేస్తున్నారు మా పనిలే మేము ఉన్నాం మేము అటు పోవాలనుకోలేదు కానీ మీరే పోయేలా చేస్తున్నారు ఇవాళ నీ టీవీ నైన్ నీ టెన్ టీవీ నీ టీ న్యూస్ నీకు ఉన్నటువంటి నీ మీడియా ఛానల్ ఏవైతే ఉన్నాయో ఈ కాలోజీ టీవీ కాలు కాడికి కూడా సరిపోవాలి ఇందులో వచ్చే కథనాల కాలు కాడికి కూడా సరిపోవాలి మేము కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం వాస్తవాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తాను ఇక నీ నీ ఛానళ్ళలో కొట్టినటువంటి ఆ ఆ ఛానల్ పాడగా అవి ఎందుకు ఫెయిల్ అయిన ఎరికైనా ఈ భజన తెల్లారి లేస్తే భజన తెల్లారి లేస్తే భజన అవిటిని కూడా ఇక తీన్మార్ మళ్ళన్నా తీన్మార్ మల్లన్న బాడీ షేమింగ్ చేసిండు అనగానే అన్ని ఛానళ్ళు అందుకుంటాయి టక్క టక్క ఇవన్నీ అందుకుంటాయి ఇక తీన్మార్మాలన్నా ఈ పేద బిడ్డ వచ్చింది నేను ఆరు లక్షలు ఖర్చు అవుతుంది అంటే ఆదుకున్నాడు ఏ ఛానల్ ఒక అంటే వాళ్ళ టార్గెట్ అట్లా ఉంటుంది మైహోం రామేశ్వరరావు అనే దొంగ ఎప్పుడైతే మీడియాలోకి ఎంటర్ అయిండో మీడియా సత్తం వాడు ఏడకాలు పెడితే అది కథం అక్కడ ముచ్చింతలు కాడ ఓ విగ్రహం పెట్టి నామాలెనక ఆడ లక్ష కోట్ల బిజినెస్కు తెరలేపోయినాడు మొత్తం ఆడ కొత్త సిటీని కట్టి ఆధ్యాత్మికం వెనక జరిగేటువంటి అరాచకమైన దంద నాలుగు వేల ఐదు వందల ఎకరాలు నువ్వే పోయినావు కదా సుదర్శన నాలుగు వేల ఐదు వందల ఎకరాలు మైహోం రామేశ్వరరావుకి ఎయిర్పోర్ట్ అంటే ఏంది ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా సో ఇట్లా మోసాలు జరుగుతూ ఉన్నాయి మొత్తానికి సీనన్న పైన జరిగినటువంటి దాడి కానీ శరత్ పైన కానీ ఇంకా మిగతా యూట్యూబర్స్ పైన జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కొన్ని కుక్కలు ఉన్నాయి కొన్ని కుక్కలు అమ్ముడు పోయినటువంటి కుక్కలు కొంతమందిని విమర్శించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాయి ఎవరు ఎవరిని విమర్శించినా మేమిటో మంచో చెడో మా గురించే చర్చ జరగాలని కోరుకుంటున్నాం మంచి ఆర్ చెడు మాదే టాపిక్ ఉండాలని కోరుకుంటాం మీ పనులు ఖరాబ్ చేసుకుని అంటే అర్థమైనా సో మాకు ఫుల్ పని ఉంది మాకు ఫుల్ పని ఉంది మేము ఇంకా ఇట్లాగే ఉంటాం రాజేంద్ర ఎలక్షన్ చేసిన విషయాన్ని కూడా వాళ్ళు పర్టికులర్గా చేశారు మీరు హుజురాబాద్ లో మీకేం పని మీరు ఎందుకు పోయి ఎందుకు పని చేస్తారు మీకేం పని ఆడా మీరు అధికార పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు మూసుకొని కూర్చోవాలి ప్రశ్నించే అక్కులేదు అంటారు బరాబర్ ప్రశ్నిస్తాం చెప్తున్నా బరాబర్ ప్రశ్నిస్తాం ఏ ఎలక్షన్ వచ్చినా పోయి ఆడ ఆడ మేము క్యాంపెయిన్ చేస్తాం కేసీఆర్కు వ్యతిరేకంగానే పోరాడతాం కేసీఆర్ నిరంకుశ పాలన అంతమయ్యేదాకా మా పోరాటం ఇట్లే సాగుతూనే ఉంటుంది రైట్ ఇది మొత్తానికి సమాజం అంతా మాలాంటి వాళ్ళ అండగా ఉంది కాబట్టి ధైర్యంగా నిలబడి మాట్లాడగలుగుతాం